నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామేశ్వరియక మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ శాస్త్రం ప్రకారం మనకున్నటువంటి ప్రతి సమస్యలకి అప్పట్లోనే ఋషులు మంచి మంచి పరిహార మార్గాలు మనకు చూపించారు గ్రంథాల్లో రాశారు మరి అవన్నీ రాసి పెట్టారు కానీ మనకు చెప్పేవాళ్ళు కావాలిగా సో కొంతమందికి తెలుసు తెలీదు సో అలాంటి గ్రంథాలని గ్రంథాలలో నుంచి ఉన్నటి చక్కటి చక్కటి పరిహారాలని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా మన వనజ రామేశ్వరి యొక్క సో ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని వనజక్క మాటల్లో తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే అక్క సర్వ రోగాలకు రోగము అంటే జబ్బనే కాదు ఎలాంటి సమస్యకైనా ఒక మంచి రెమెడీ పరిహారం కావాలి అంటే ఉంటుందా సర్వకార్య సర్వకార్య సిద్ధి సిద్ధి ఎస్ రైట్ ఎన్నో ఉన్నాయి సర్వకార్య సిద్ధికి మనం ప్రతిసారి చెప్పుకునే బోల్డ్ అన్ని ఉపాయాలన్నీ చెప్పుకుంటున్నాము అయిన ఇందులో ఒక స్పెషాలిటీ చెప్తాను చూడు ఈ పదమూడు ఫిబ్రవరి సోమవారం అష్టమి ఓకే సోమవారం అష్టమి సంవత్సరంలో ఒకటి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ రాదనమాట అవునా అయితే సోమవారం అష్టమికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సోమవారం అష్టమి వచ్చిన రోజు పార్వతి అమ్మవారు శివుడిని కలుస్తారంట అలా కూడా అది అంటే నార్మల్ డేస్లో ఎవరి పనులు ఎవరి పనులు ఓకే అట్లా ఉంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ డే కింద తీసుకుంటారు ఓకే సోమవారం అష్టమి చాలా చాలా ఇంపార్టెంట్ డే అనమాట సో వాళ్ళు అలా ఇద్దరు కలిసి ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి ఆ రోజు మనం చేసే పూజలు అవన్నీ డబల్ అనమాట మనం ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అది కూడా ఎంత నిష్టగా నియమంగా నమ్మకంగా చేసుకునే ఏ పూజ అయినా మనకు ఆ రోజు నెరవేరుతుంది సో ఏంటంటే సర్వకార్య సిద్ధి అంటాం కదా సో ఎప్పుడైనా ఇలా సోమవారం అష్టమి వచ్చినప్పుడు చేయాల్సిన చిన్న చిన్న కొన్ని పరిహారాలు కానీ మన వ్యాపారంలో ఒడిదుడుకలున్నా రిలేషన్షిప్స్ ఎస్పెషలీ మ్యారేజెస్ అవ్వట్లేదు నాకు ఈ మధ్యకాలంలో చాలామంది ఒకటే మెసేజ్ ఏంటంటే నేను కోరుకున్న అబ్బాయితో పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా రెమెడీ చెప్పండి అక్క అని ఐ థింక్ ఒక వందల కొద్దీ ఉన్నాయి అయ్యో బావే నేను అవన్నీ చూసిన తర్వాత దాని గురించి ఒక నిజంగా మాట్లాడాలి బట్ అంటే ఎంతమందికి అలా ఉంది అన్న ఒక థాట్ అయిన వ్యక్తితో పెళ్ళి వ్యక్తితో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయి అవన్నీ ఉన్నాయిలే అలా చాలా మంది రాశారు వ్యాపారంలో ఇంకా అప్పులు తీరట్లేదు లేకపోతే ఇచ్చిన డబ్బులు మాకు ఆయనకి రావట్లేదు ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి సో ఏంటంటే వాటి కోసం ప్రత్యేకంగా రకరకాల రెమెడీస్ అవన్నీ చెప్తున్నా కానీ ఈ ప్రత్యేకంగా సోమవారం అష్టమి వచ్చింది కాబట్టి ఈరోజు చేయాల్సిన పూజలు మీరు ప్రత్యేకంగా సాయంత్రం చేసుకోగలిగితే ఓకే ఈ పూజని దర్శనం అవుతున్నప్పుడు ఆ టైంలో చేసుకుని నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాయంత్రం చేసుకొని మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఫస్ట్ మీరు దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికని ఒక పదకొండు సార్లు ఆల్రెడీ ఆ కోరిక తీరిపోయింది నీ దయ వల్ల భగవంతుడు నేను సక్సెస్ఫుల్గా ఈ పని అయిపోయింది లేదా నేను అప్పు తీర్చేశాను మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది లేకపోతే నేను అనుకున్న ప్రతితో నా వివాహం జరిగింది నా వ్యాపారం చాలా బాగుంది ఇట్లా అనుకొని ఒక పదకొండు సార్లు మనసులో అనుకొని అప్పుడు మీరు శివ శివుడి దగ్గర ఆ దీపాన్ని వెలిగించండి ఓకే పరమేశ్వరుడికి లేదా శివాలయానికి కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అక్కడ రెండోది ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివాభిషేకం ఆ రోజు శివాలయానికి వెళ్ళేటప్పుడు మీరు పట్టుకెళ్ళవలసినవి మూడు వస్తువులు కొన్ని బియ్యం బియ్యం ఎలా ఉండాలంటే ముక్కలు అవ్వకుండా ఉండే బియ్యము పెసలు ఫుల్ పెసలు ఓకే ఎప్పుడైనా శివుడికి పెట్టేటప్పుడు కట్ చేసి పెట్టకూడదాన్ని పూర్ణ ఫలం మాత్రమే పెట్టాలి ఓకే కొంతమంది ఇట్లా కట్ చేసి పెట్టేస్తుంటారు కదా ఫుల్గా యాజ్ ఇట్ ఈస్గా భగవంతుడికి ఎప్పుడైనా పెట్టాలి ఒకటి అయితే బియ్యం కానీ పెసలు కానీ పెసలు ఫుల్గా గ్రీన్ పెసలు ఉంటాయి కదా అవి కొన్ని బియ్యము కొన్ని పెసలు కొన్ని బిల్వాలు అయితే యాక్చువల్గా దీనికి ఒక లెక్క ఉంటుంది అనమాట ముప్పై ఒకటి బియ్యం గింజలు ముప్పై ఒకటి పెసలు ముప్పై ఒకటి బిల్వాలు బో లెక్క పెట్టి లెక్క ప్రకారం తీసుకెళ్ళాలి కానీ కొంతమంది అంటారు ఎలా లెక్క పెడతాం చిన్న బట్ ఇది యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఇది అనమాట ఇవి ఏం చేస్తారంటే మీ మనసులో కోరికని చెప్పుకుంటూ ఈ మూడు సపరేట్ సపరేట్గా మీరు వెళుతూ వెళుతూనే మీ పెసలు ఏవైతే ఉంటాయో అవి నంది కాళ్ళ దగ్గర వదిలేయండి గుడి మన శివాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు గుడి ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మూలకి బియ్యం గింజలు వదిలేసేయండి బిల్వాలు ఏవైతే ఉంటాయో శివాభిషేకం చేసిన తర్వాత ఆ ముప్పై ఒకటి బిల్వాలు పరమశివుడికి అర్పించడం ఓకే ఇది మీ కోరిక తీరడానికి మీ మనసులో ఉన్న కోరిక ఏదున్నా అక్కడ కూర్చొని దాని తర్వాత మీరు శివ చాలీస శివాష్టోత్తరం ఇవి చదివి మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడి ముందు పెటిషన్ అంటాము పెట్టేసి రావడం ఇది మీరు చేయాల్సిన ఒక ఫస్ట్ రెమెడీ రెండోది ఏంటంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు డబ్బులు రావట్లేదు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావట్లేదు పత్రాలు మంచి నీట్గా ఉన్న మూడు మూడు బిల్లో పత్రాలు ఎంత ఓకే ఈ మధ్య ఏంటంటే కొంచెం పురుగు పట్టేసి చిల్లులు పడిపోయి అలా ఉన్నా అవి కాకుండా ఫ్రెష్గా ఉండే కొన్ని బిల్లో పత్రాలు తీసుకోండి మీ ఇష్టం పదకొండు అట్లా తీసుకొని వాటి మీద ఏం చేస్తారంటే మన కుంకుమ పువ్వు ఉంటుంది కదా కుంకుమ పువ్వుని కాస్త ఇలా కొంచెం తడిపితే అది ఒక పసుపు రంగు పేస్ట్ లాగా తయారవుతుంది ఓకే దాన్ని పాలతోటి ఆవుపాలు చుక్కతో వేసి కాసేపు వద్దులేసే మెత్తగా అయిపోయి మనకి అది ముట్టుకుంటే ఒక బొట్టులాగా తయారవుతుంటుంది దానితోటి ప్రతి పత్రం మీద ఓం రాయండి మీ చేతిలో ఎన్నైతే బిలోపత్రాలు ఉన్నాయో ఆ ఓం రాసి మీ మనసులో ఉన్న కోరికను చెప్తూ ఇది ఎవరెవరికంటే మీ ఇంట్లో చేసు చేసుకునేలాగా ఎవరికి పరమశివుడికి అమ్మవారికి విఘ్నేశ్వరుడికి రిద్ది సిద్ధి వీళ్ళ పేర్లు అనుకుంటూ నాకు ఈ కార్యసిద్ధి అవ్వాలి నేను చేసే ప్రతి పని ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలి నాకు ఇందులో సిద్ధి కలగాలి అని ఇద్దరికి ఆ మొత్తం శివ కుటుంబం అంటాం వాళ్ళందరికీ చెప్పి ఆ పిల్లో పాత్రలను ఏం చేస్తారంటే ఫస్ట్ అక్కడ వాళ్ళకి అర్పించేసిన తర్వాత అవి తీసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టేసేయండి మంచి ఒక రెడ్ క్లాత్లో కట్టేసి అవి మీ బిజినెస్ ప్లేస్లో కానీ మీరు ఎక్కడైతే మీ ఇంపార్టెంట్ ప్లేసే మీ ఆఫీసా ప్రమోషన్స్ గురించి అయితే మీ ఆఫీస్లో పెట్టుకోండి బిజినెస్ గ్రోత్ లేకపోతే బిజినెస్ ప్లేస్లో పెట్టుకోండి అలా ఒక ఆటోమేటిక్గా ఒక మూడు నెలల తర్వాత మీరే మంచి మంచి మార్పులు మీ లైఫ్లో చూస్తారనమాట ఓకే అంటే ఎలాంటి సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా ఇది ఒక చక్కటి త్రీ మంత్స్ లోనే త్రీ మంత్స్ లో మంచి రిజల్ట్స్ ఉంటాయి కానీ చేసేటప్పుడు ఏ పని గురించి చేస్తున్నామో ఆ పని న్యాయబద్ధమైందే ఉండాలి నిజంగా అది మనకు అవసరమై ఉండాలి మనకి అన్ని ఉన్నాయి ఇంకా మనము అంటే గ్రీడీగా అయిపోయి ఆల్రెడీ మన దగ్గర చాలా ఉంది ఇంకా ఇంకా కావాలి అవి కాదు నిజంగా మనకు అవసరం ఉంది ఏమీ లేదు నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అట్లాంటప్పుడు మాత్రం ఇటువంటి రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాను అని చాలామంది అడుగుతారు మీరు చెప్పారండి పని అవ్వలేదు మీ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉంటే భగవంతుడు అనుకుంటాడు ఇంకా నీకెందుకు అన్నీ ఉన్నాయి కదా ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ చేయడం అంతే ఓకే అడగడంలో ఇది నిజంగా అది కావాలన్న ఆత్రం అది ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే అది నిజంగా అవుతుంది కదా ఓకే సో ఈ అష్టమి మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న చాలా సింపుల్గా చేసుకునేవి దాని తర్వాత అష్టమి వ్రతాలు అవి చేసుకునే వాళ్ళు ఉన్నారు సో అవి మాత్రం మనం చేయం కాబట్టి సో ఇది సింపుల్గా మీరు ఈసారి చేసుకోవాల్సింది బట్ మీకు ఏం కోరిక ఉంది అది మనసులో ఒకసారి అనుకోండి నాకు ఈ కోరిక ఉంది కాబట్టి ఇది తీరడానికి నేను ఇచ్చి అడుగుతున్నాను భగవంతుడా నన్ను ఇందులో నుంచి ఏ తయారు ప్రమోషన్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవన్నీ ఏదైనా కానీ ఇదొక చాలా చిన్న ఈజీగా చేసుకునే రెమెడీ చేసి సర్వకార్య సిద్ధి కోసం మంచి రెమెడీ అందించేసారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి నిజంగా సోమవారము అష్టమి చాలా మంచి రోజు శుభ పరిణామం సో ఆ రోజున మీకున్నటువంటి కోరిక సర్వకార్య సిద్ధి అది ఏదైనా కానివ్వండి దానికి వనజక్క చెప్పిన విధంగా జస్ట్ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి వనజక్క చెప్పిన ఆ పరిహార మార్గాలు ఖచ్చితంగా చేయండి డెఫినెట్గా మీరు ఏదైతే అనుకున్నారో అవి ఖచ్చితంగా అవి తీరుతాయి నమ్మండి నమ్మకం ప్రధానం మర చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అలానే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాం లైక్ చేయండి మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అదేవిధంగా టారో కార్డ్ రీడింగ్ ద్వారా పర్సనల్గా మీకు రెమెడీస్ కావాలని అనుకుంటున్నారా వనజక్కని సంప్రదించాలి వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం